మనిషి అన్నప్పుడు కనీస బాధ్యత ఉండాలి. జంతువుల మాదిరిగా ప్రవర్తిస్తే మనిషి అన్న పిలుపుకి అర్థమే ఉండదు. మనిషికి జంతువులతో పోల్చితే విచక్షణ అలాగే తెలివి ఉంటుందనే విషయం అందరికీ తెలిసిందే. విభిన్నమైన రంగాల్లో ఉన్న మనుషులు కూడా కొన్నిసార్లు చాలా పెద్ద పెద్ద తప్పులు చేస్తారు. చాలా చిన్నగా సిల్లీగా అనిపించినా ఇతరులకి చాలా ఇబ్బందిని కలిగిస్తాయి వారు చేసే పనులు. కానీ వాళ్ళు మాత్రం ఆ విషయాలు అస్సలు గుర్తించరు. ముంబై పోలీసులు పోస్ట్ చేసిన వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. అత్యంత దారుణమైన విషయం ఏమిటంటే ముంబైలోని రోడ్ల మీదనే కాకుండా ఫుట్పాత్లపై కూడా వాహనాలు నడుస్తాయి. ఫుట్పాత్లను కూడా వదలకుండా వాహనదారులు నడపడం వల్ల జనాలు అసలు ఫుట్పాత్పై నడవడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు. ఓ పక్క రోడ్లపై వాహనాలు వెళ్తుంటే ఫుట్పాత్పై కూడా ఇష్టం వచ్చినట్లు బైక్లు నడుపుతున్నారు. కొన్ని నిమిషాలు వెయిట్ చేస్తే సిగ్నల్ పడి అంతా వెళ్ళిపోతారు. కానీ కొందరు మాత్రం ఆ కంగారులోని ఫుట్పాత్ ఎక్కించి మరీ తొందరగా వెళ్ళాలని తాపత్రయపడుతున్నారు. ముంబైలోని ఒక రద్దీ ఏరియాలో వాహనదారులు ఫుట్పాత్పై నుంచి వాహనాలు నడుపుతున్న కారణంగా ఓ మహిళ వారిని అడ్డుకుంది. ఫుట్పాత్పై వాహనాలను ఎక్కించడం ఏమిటని అటుగా వస్తున్న వారిని మందలించడంతో ఫుట్పాత్ నుంచి కిందకి దిగారు. ఈమె చేసిన పనికి పోలీసులు కూడా అభినందిస్తున్నారు. ఈ పెద్దావిడికి ఉన్న జ్ఞానం కూడా మీకు లేకుండా పోయిందంటూ వాహనదారులపై నెటిజన్స్ కూడా కామెంట్ చేస్తున్నారు. తెగ వైరల్ అవుతోంది ఈ వీడియో సోషల్ మీడియాలో. ఫుట్పాత్ అనేది నడిచేవారికి, వాళ్ళని నడవకుండా ఇటు వాహనాలు వేసుకువస్తే ఏ విధంగా అక్కడ నడిచేవాళ్ళు ఉంటారనేవి కూడా చాలామంది ప్రశ్నిస్తున్నారు. ఇక ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహేంద్ర షేర్ కూడా చేశారు ఈ వీడియోని. ఇది కూడా ఇంకా వైరల్ అవుతోంది. ఆమెకు తాను అభిమానిగా మారిపోయానంటూ మహేంద్ర ట్వీట్ చేశారు. మనిషి అన్నప్పుడు కనీస బాధ్యత ఉండాలి. జంతువుల మాదిరిగా ప్రవర్తిస్తే మనిషి అన్న పిలుపుకి అర్థమే ఉండదు. మనిషికి జంతువులతో పోల్చితే విచక్షణ అలాగే తెలివి ఉంటుందనే విషయం అందరికీ తెలిసిందే. విభిన్నమైన రంగాల్లో ఉన్న మనుషులు కూడా కొన్నిసార్లు చాలా పెద్ద పెద్ద తప్పులు చేస్తారు. చాలా చిన్నగా సిల్లీగా అనిపించినా ఇతరులకి చాలా ఇబ్బందిని కలిగిస్తాయి వారు చేసే పనులు. కానీ వాళ్ళు మాత్రం ఆ విషయాలు అస్సలు గుర్తించరు. ముంబై పోలీసులు పోస్ట్ చేసిన వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. అత్యంత దారుణమైన విషయం ఏమిటంటే ముంబైలోని రోడ్ల మీదనే కాకుండా ఫుట్పాత్లపై కూడా వాహనాలు నడుస్తాయి. ఫుట్పాత్లను కూడా వదలకుండా వాహనదారులు నడపడం వల్ల జనాలు అసలు ఫుట్పాత్పై నడవడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు. ఓ పక్క రోడ్లపై వాహనాలు వెళ్తుంటే ఫుట్పాత్పై కూడా ఇష్టం వచ్చినట్లు బైక్లు నడుపుతున్నారు. కొన్ని నిమిషాలు వెయిట్ చేస్తే సిగ్నల్ పడి అంతా వెళ్ళిపోతారు. కానీ కొందరు మాత్రం ఆ కంగారులోని ఫుట్పాత్ ఎక్కించి మరీ తొందరగా వెళ్ళాలని తాపత్రయపడుతున్నారు. ముంబైలోని ఒక రద్దీ ఏరియాలో వాహనదారులు ఫుట్పాత్పై నుంచి వాహనాలు నడుపుతున్న కారణంగా ఓ మహిళ వారిని అడ్డుకుంది. ఫుట్పాత్పై వాహనాలను ఎక్కించడం ఏమిటని అటుగా వస్తున్న వారిని మందలించడంతో ఫుట్పాత్ నుంచి కిందకి దిగారు. ఈమె చేసిన పనికి పోలీసులు కూడా అభినందిస్తున్నారు. ఈ పెద్దావిడికి ఉన్న జ్ఞానం కూడా మీకు లేకుండా పోయిందంటూ వాహనదారులపై నెటిజన్స్ కూడా కామెంట్ చేస్తున్నారు. తెగ వైరల్ అవుతోంది ఈ వీడియో సోషల్ మీడియాలో. ఫుట్పాత్ అనేది నడిచేవారికి, వాళ్ళని నడవకుండా ఇటు వాహనాలు వేసుకువస్తే ఏ విధంగా అక్కడ నడిచేవాళ్ళు ఉంటారనేవి కూడా చాలామంది ప్రశ్నిస్తున్నారు. ఇక ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహేంద్ర షేర్ కూడా చేశారు ఈ వీడియోని. ఇది కూడా ఇంకా వైరల్ అవుతోంది. ఆమెకు తాను అభిమానిగా మారిపోయానంటూ మహేంద్ర ట్వీట్ చేశారు.